కోటమిరెడ్డి ఆనం ఇటూ కాకుండా పోయినట్లేనా? నెల్లూరులో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. పొత్తులో భాగంగా ఆ సీటును టీడీపీ జనసేనకు కేటాయిస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీటుకు ఎసరు వస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు కోటమిరెడ్డికే ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు చివరి నిమిషం వరకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి కోటమిరెడ్డికి సానుకూల సంకేతాలు మాత్రం రాలేదు. దీంతో కోటమిరెడ్డికి టెన్షన్ పట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురూ టీడీపీలో చేరారు. లోకేష్ యువగళం పాదయాత్రలోనూ ఇద్దరూ చురుగ్గా పాల్గొన్నారు. కానీ టికెట్ కేటాయింపు వచ్చేసరికి తొలి జాబితాలో వీరి పేర్లు ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఆయన ప్రస్తుతం ఉన్న వెంకటగిరి నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరు. అదే సమయంలో పాత ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నారు. తను చివరిసారిగా నెల్లూరు పట్టణ ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. అయితే నెల్లూరు టౌన్ నియోజకవర్గంలో ఆల్రెడీ నారాయణ కర్చీఫ్ వేసుకూర్చున్నారు. చంద్రబాబు కూడా ఆయనకే టికెట్ ఖరారు చేయనున్నారు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలు పోవడం లేదంటున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు భేటీ నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.